మిత్రులారా, మీ భవిష్యత్తు కోసం, మీ రక్షణ కోసం 2 నిమిషాల సమయం కేటాయించండి. ఇది చాలా తీవ్రమైన నిర్ణయం, చాలా చర్చించాల్సిన సందర్భం, చాలా చర్చించాల్సిన విషయం కూడా. ఎందుకంటే దేశంలో నోట్ల రద్దు లాంటి ఒక పనికిమాలిన నిర్ణయాన్ని పనికిమాలిన ప్రధానమంత్రి తీసుకున్న తర్వాత దానికంటే పెద్ద పనికి మాలిన పని జిఎస్టీ లాంటి ఎవరికి అర్థం కాని బిల్లులు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏమైనా చేసే పని అంతకుమించి ఇంకా పెద్ద దరిద్రమైన పని కావాలి. కానీ తక్కువ దరిద్రమైన పని చేస్తే మన తల మీద ఉన్న కిరీటం ఎక్కడ నెత్తి నుంచి కింద పడుతుంది అని ఆలోచించి ఇంకో చాలా పెద్ద దరిద్రమైన బిల్లును తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం, ఈ మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం. అదేంటి అంటే FRDI బిల్లు, ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్. ఇదేదో ఇంత పెద్ద ఉంది, దీని గురించి మనకెందుకులే అని చెప్పి మీరు ఇది వినకపోయినా, దీని మీద సర్చ్ చేయకపోయినా, దీని గురించి మీరు ఒక కనీసం గంట సేపైనా సమయం వెచ్చించి తెలుసుకోలేకపోయినా మన భవిష్యత్తును మనం నాశనం చేసుకుంటున్నట్లే. ఎస్, నిజం. ఎలాగంటారా, అయినా ఈ ఫస్ట్ బిల్లు ఉద్దేశం ఏంటి అని అంటారా? ఫస్ట్ మన ప్రభుత్వం వాదన ప్రకారం చూద్దాం. ఈ బిల్లు ఉద్దేశం ఏంటి అని అంటే, మనకు బ్యాంకులలో అకౌంట్స్ ఉంటాయి కదా, సేవింగ్స్ అకౌంటా, కరెంట్ అకౌంటా, డిపాజిట్లా, ఏవో మన డబ్బు అయితే బ్యాంకులో ఉంటాయి కదా. ఒకవేళ ఆ బ్యాంకు దివాలా తీస్తే, ఒకవేళ ఆ బ్యాంకు ఎత్తేస్తే మన డిపాజిట్లకి మన డబ్బుకి షూరిటీ అనేది ఎలా అని ఆలోచించుకొని మన రక్షణ కోసం, మన డబ్బును రక్షించడం కోసం మేము ఈ బిల్లు తీసుకొని వస్తున్నాం అని ప్రభుత్వం చెబుతున్న వాదన. ఒకవేళ ఇదే నిజమైతే ఇందులో కనుక వ్యాలిడిటీ పాయింట్స్ ఉంటే మనం కూడా దీన్ని అప్రిసియేట్ చేయాల్సిందే. పైకి కనిపించే వాదన ఒకటే, పైకి కనిపించే కాన్సెప్ట్ ఒకటే నిజం, కానీ లోపల ఉన్నదంతా అబద్ధం. ఆ బిల్లు అంతా కూడా సామాన్య జనాలను, నిన్ను నన్ను, మధ్యతరగతి ప్రజలను నాశనం చేసే బిల్లు అది. ఎలాగంటారా చూడండి ఒక నిమిషం. ఇప్పుడు మనకి ఏదైనా ఒక బ్యాంకులో అకౌంట్ ఉంది, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, ఆ బ్యాంకు కనుక ఎత్తేసిండ్రు, లేదా బ్యాంకు కష్టకాలంలో ఉంది, దివాలా తీసే పరిస్థితి ఉంది అనుకుందాం. ఇన్ని రోజులు జరిగింది ఏం జరిగేది తెలుసా? మనం అంటే ప్రజలు, మనం ఏదైతే పన్నుల రూపంలో ప్రభుత్వానికి డబ్బులు కడతామో ఆ డబ్బుల్లో కొంత డబ్బుని ప్రభుత్వం అనేది బ్యాంకులకు పంపింగ్ చేసి వాటిని గాడిన పట్టే చర్యలు తీసుకునేది. ఇంతవరకు జరిగేది ఇది. కానీ ఇప్పుడు ఈ బిల్లు తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, ఆ బ్యాంకులని గాడిన పెట్టే పని దగ్గర నుంచి ఈ ప్రభుత్వం అనేది పూర్తిగా తప్పుకొని ఆ బ్యాంకు కష్టాల్లో ఉంటే, ఆ బ్యాంకు అప్పుల్లో ఉంటే, ఆ బ్యాంకు నిలదొక్కుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ నిలబెట్టాల్సిన బాధ్యత ప్రత్యక్షంగా డైరెక్ట్గా ప్రజలనైతేనే రుదబోతున్నారు. అది ఎలాగంటారా, మన సేవింగ్స్ అకౌంట్ ఉంటాయి కదా, మన ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్స్లో ఉంటాయి కదా, ఈ డబ్బును బ్యాంకు కనుక కష్టకాలంలో ఉంటే మన ప్రమేయం లేకుండా మన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బుని, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లో ఉన్న డబ్బుని బ్యాంక్ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ షేర్ను వాళ్ళే కొనుక్కోవచ్చు మన డబ్బుతోటి, లేదు మన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బుతోటి ఈ 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో వాళ్ళే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఈ 5 సంవత్సరాలకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో బ్యాంకు కనుక గాడిలో పడితే అప్పుడు ఎటువంటి వడ్డీ లేకుండా మన డబ్బు మనకు రిటర్న్ చేయొచ్చు. ఇది ఈ బిల్లులో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని ఇంత డైరెక్ట్గా చెప్పేస్తే ఎవరైనా తిరగబడతారు కాబట్టి, ప్రజలకు కనీసం ఆలోచించే శక్తి ఉందని చెప్పి ఆ దరిద్రమైన ప్రభుత్వానికనే తెలుసు కాబట్టి మన మీద దాడి చేయడం కోసం, లేకుంటే వాళ్ళ వాదన కరెక్టు అని సమర్థించుకోవడం కోసం, అదేవిధంగా ప్రధానిని విమర్శిస్తే దేశభక్తుడు కాదు, ప్రధాని ఒక్కడే దేశభక్తుడు అని చెప్పే కొందరు కుహన దేశభక్తులు, కొందరు మతోన్మాదులు, కొందరు పిచ్చిబట్టిన యాక్టివిస్టులు ఉంటారుగా, వీళ్ళు మన మీద దాడి చేసి వాదనతోటి మనమల్ని పిచ్చోళం చేయాలి అంటే ఇంక ఏదో ఒక పాయింట్ ఉండాలి కదనే ఉద్దేశంతో ఏం చేసిండ్రు అని అంటే, ఇంకొక పాయింట్ మనకు అనుకూలంగా పెడుతున్నట్టు వాళ్ళు నటిస్తున్నారు. అది కూడా అనుకూలమా కాదా తర్వాత చూద్దాం. ఆ పాయింట్ ఏంటి అంటే, దానికన్నా ముందు ఒక విషయం చూడండి. ఇప్పుడు ఇంతవరకు ఏముండేది, ఒక బ్యాంకు పూర్తిగా దివాలా తీసేసింది, ప్రభుత్వ సాయం కానీ అందలేదు, ప్రభుత్వం అందిన చేసిన సాయం కూడా సరిపోలేదు, ఒక బ్యాంకు పూర్తిగా దివాలా తీసేసింది అనుకుందాం. తీసేసిన తర్వాత మన డిపాజిట్ అకౌంట్స్ ఉంటాయి కదా, మన డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు మనకు మళ్ళీ ఎంతో కొంత రిటర్న్ చేయడానికి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ, DICG అనే ఒక
సంస్థ ఉంటుంది, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ, డిఐసిజి అనే ఒక సంస్థ. అదేం చేస్తుంది అంటే ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఖాతాదారులందరికీ 100,000 రూపాయలు సొమ్ము ఇచ్చేస్తుంది. 100,000 రూపాయలు. ఇప్పుడు ప్రభుత్వం చేసే బిల్లులు ఏం చేయబోతున్నారు అంటే ఆ 100,000 రూపాయలను 500,000 రూపాయలకు పెంచబోతున్నారు. ఇది ఒక్కటి అంటే ఎత్తేసిన తర్వాత, అది పూర్తిగా దివాలా తీసిన తర్వాత 500,000 వరకు, 500,000కు మించకుండా ఎంతైనా ఇవ్వచ్చు అప్పటి నియమ నిబంధనలు బట్టి. అప్పుడు బ్యాంకు ఆస్తిని బట్టి, బ్యాంకుకున్న అప్పులు బ్యాంకుకున్న ఆస్తులు రెండూ క్యాలిక్యులేషన్ చేసి, రెండూ టాలీ చేసి ఎంత మిగులుతుంది, ఎంతమంది ఖాతాదారులను క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 100,000 కాకుండా 100,000 నుంచి 500,000కు పెంచబోతున్నారు. ఈ ఒక్క పాయింట్ బేస్ చేసి వీళ్ళు మనకి ఏదో ఫుల్ సేవ చేస్తున్నారు, వీళ్ళేదో మనకు ఫుల్ ఫేవర్ చేయబోతున్నారు అని మనకు భ్రమలు కల్పించడం కోసం ఈ ఎత్తుగడ చేస్తున్నారు. అరే దివాలా చేసిన తర్వాత ఏంది రాబాయ్, ఫస్ట్ ఇదేదో తెలుగులో ఒక సామెత ఉంటుంది, మీరు కూడా వినింటారు, సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని. మొత్తం నాశనం అయిపోయింది, ఎంతోమంది వచ్చింది, వచ్చేది కొంచెం ఎక్కువ వస్తుందని చెప్పి ఆశపడండి అని వాళ్ళు చెప్పబోతున్నారు మనకి. అసలు సావకుండానే చేస్తే, దివాలా తీయకుండానే చేస్తే ఎలా దివాలో తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఎలా దివాలో తర్వాత చెప్తా. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్యాంక్ క్రిటికల్ కండిషన్లో ఉందా, ఈ బ్యాంక్ పరిస్థితి ఏంటి అని ఆర్గనైజ్ చేసేకి ఇంతవరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండే మానిటర్ చేసేకి. ఇప్పుడేం చేయబోతున్నారు అంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరింగ్ సిస్టమ్ నుంచి బ్యాంకింగ్ వ్యవస్థను పక్కకు తప్పించి ఈ వ్యవహారంలో, అంటే క్రిటికల్గా ఉందా లేదా ఎస్టిమేషన్ వేసే వ్యవహారంలో పక్కకు తప్పించి దీన్ని మానిటర్ చేసేకి ఫైనాన్షియల్ రెజల్యూషన్ కమిటీ అనే 13 మందితో కూడిన ఒక కమిటీ వేయబోతున్నారు. ఫైనాన్షియల్ రెజల్యూషన్ కమిటీ, ఈ కమిటీలో 13 మంది సభ్యులు ఉంటారు. ఒకరినేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది, ఒకరినేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నామినేట్ చేస్తుంది, ఒకరినేమో సెబీ నామినేట్ చేస్తుంది, ఒకరినేమో నాబార్డ్ నామినేట్ చేస్తుంది, మిగిలిన 9 మంది రాజకీయ నిరుద్యోగులను ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. జస్ట్ రాజకీయ నిరుద్యోగులని, మనకి బీసీఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఉన్నట్లు, టీటీడీ చైర్మన్ ఉన్నట్లు వీళ్ళు ఉన్నారుగా రాజకీయ నిరుద్యోగులు, అపాయింట్ చేస్తుంది. శాసనసభ స్పీకర్ను అపాయింట్ చేసినట్లు ఇట్లా అపాయింట్ చేస్తుంది. అపాయింట్ చేసి ఈ 13 మంది కూర్చొని ఒక దగ్గర సమావేశమై ఈ బ్యాంక్ క్రిటికల్గా ఉందా లేదా వాళ్ళు డిసైడ్ చేసేయచ్చు. మెజారిటీ సభ్యులు ఏదంటే అదే నిజం. రాజకీయ నిరుద్యోగులు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి అంటే ఒక బ్యాంకు పనితీరును పర్యవేక్షించడానికి ఈ ఫైనాన్షియల్ రెజల్యూషన్ కమిటీకి కొన్ని అధికారాలు ఇస్తున్నారు. అధికారాలు ఏంటి అంటే వీళ్ళు కూర్చొని కనుక బ్యాంక్ కష్టంలో ఉందని వీళ్ళు డిసైడ్ అయితే ఆ బ్యాంకును పూర్తిగా రద్దు చేసి పడేయచ్చు, లేదా ఆ బ్యాంకుని ఇంకొక బ్యాంకుకు అమ్మి పడేయచ్చు. పూర్తిగా ఏమైనా చేయొచ్చు, వాళ్ళు అమ్మొచ్చు, తొలగించేయచ్చు, ప్రతి అధికారము వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అర్థమైందా? అంటే ఈ రాజకీయ నాయకులకి ఇలా నిర్ణయాలు తీసుకున్న తర్వాత, ఇటువంటి విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఏమాలోచించడం మొదలు పెడతారు, మన డిపాజిట్లకు గ్యారంటీ ఉందా లేదా, మనం సేవింగ్స్ అకౌంట్లో వేయచ్చా లేదా. సాధారణ జనం అండి, మధ్యతరగతి జనం, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విభిన్న జాతుల, విభిన్న సంస్కృతుల, విభిన్న జీవన శైలితో నివసిస్తున్న దేశం మన భారతదేశం. అందరినీ ఒకే ఘాటును కట్టలేంగా, విపరీతమైన ఆలోచనలు ఉంటాయి, విచిత్ర అంటే వేరే వేరే ఆలోచనలు ఉంటాయి. ఇమ్మీడియట్గా మనం ఏం చేయబోతున్నాం, అరే మన డబ్బుకు సెక్యూరిటీ లేదు అని చెప్పి ఒక చిన్న అనుమానం మనకు వస్తేనే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం, లేదు బ్యాంకులో డబ్బులు వేయడం ఆపేస్తాం, మన ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఆపేస్తాం. అర్థమవుతుందా? ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఆపేస్తాం. ఇప్పటికే పెద్ద నోట్లు రద్దు అయిన తర్వాత ఎంతమంది ఇప్పుడు మనం బ్యాంకింగ్ మీద మనకు నమ్మకం పోయింది? మనకు పోవడం కాదు, ప్రభుత్వమే బ్యాంకింగ్ మీద నమ్మకం పోయేటట్లు చేస్తుంది. పెద్ద నోట్లు రద్దు చేశా, క్యూలలో నిలబెట్టా, ఏటీఎంలో డబ్బులు లేకుండా చేస్తుంది, డబ్బులు విత్డ్రా చేయాలంటే లిమిట్స్ పెట్టింది, ఇక్కడితో ఆగట్లేదు, తర్వాత నీ అకౌంట్కి ఆధార్ లింక్ అంటుంది, ఇక్కడితో ఆగట్లేదు, తర్వాత ఒకరికి ఒక అకౌంట్ అనబోతుందంట, ఇవన్నీ అనుకుంటూ ప్రజలకు బ్యాంకింగ్ మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయిన తర్వాత, బ్యాంకింగ్ అంటే విసుగు పుట్టిన తర్వాత, ఆ బ్యాంకు కనుక డిపాజిట్లు ఇవన్నీ తగ్గితే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని వీళ్ళే కొంచెం క్రిటికల్ కండిషన్లోకి తీసుకొని వచ్చి ఆ పేరు చెప్పి వీటిని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసే ఎత్తుగడ ఇదంతా. నిజం, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా పారిశ్రామికవేత్తకే మేలు చేస్తుంది, కానీ ప్రజలకు మధ్యతరగతి వాళ్లకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మేలు చేసిన చరిత్ర ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వానికి లేదు, ఉండదు, ఉండబోదు. నిజం ఉండదు.
పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చడమే. ఈ బ్యాంకింగ్ వ్యవస్థను కానీ ప్రైవేట్ పరం చేసేసి, అవును ప్రైవేట్ పరం చేసేసి చేతులు తెలుపుకోవడమే. ఎందుకంటే మొత్తం ఇప్పుడు చూడండి, మైనింగ్ అయితే ఏమంటే దేశ సంపదను మొత్తం ఈ క్రోనీ క్యాపిటల్, ఈ పారిశ్రామికవేత్తలు దోచుకున్నారు. సంపద, ప్రజల సహజ సంపదలన్నీ అమ్ముతున్నారు, మైనింగ్ అంటున్నారు, తవ్వుతున్నారు, అడవులు నాశనం చేస్తున్నారు, ఊళ్ళు నాశనం చేస్తున్నారు. తాగే నీళ్ళు అమ్ముకు కొనుక్కుంటున్నాం, సినిమా థియేటర్ పోతే 50 రూపాయలు నీళ్ళు, తాగే నీళ్ళు 50 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కుంటున్నాం. ప్రతి ఒక్కటి పీల్చే గాలి అమ్ముతున్నారు, తాగే నీళ్ళు అమ్ముతున్నారు, తినే తిండి మీద కానీ ప్రతి ఒక్కదాని మీద కూడా కార్పొరేట్ వ్యవస్థ వేళ్ళునకపోయింది. ఇప్పుడు వాళ్ళు అంత ధర ప్రత్యక్షంగా దోచుకోలేనిది ఏదైనా ఉంది అంటే బ్యాంకింగే. వాస్తవం బ్యాంకింగ్ వ్యవస్థలో అంత ఇంతవరకు ఇంత దోపిడీ లేదు. ఇప్పుడు ఆ దోపిడీ కూడా ఎందుకనంటే తాజాగా నేను ఒక ఆర్టీ అప్లై చేస్తే, చేసిన దాని ప్రకారం అన్ని బ్యాంకుల్లో కూడా ప్రభుత్వంలో, దేశంలో ఉన్నటువంటి డిపాజిట్లు ఉంటాయి చూసారా, ఆ డిపాజిట్ల డబ్బులు దాదాపు 15 లక్షల కోట్ల ఉంది ప్రజల సొమ్ము. దీని మొత్తం మీద కూడా ఈ క్రోనీ క్యాపిటల్ వ్యవస్థ కంట్రోలింగ్ ఉండాలి అంటే దాన్ని ప్రైవేట్ పరం చేయాలి, ప్రైవేట్ పరం చేయాలి అంటే ఈ బ్యాంకులు నష్టపోయేలా చేయాలి, బ్యాంకులు నష్టపోయేలా చేయాలంటే ప్రజలకు దాని మీద విసుగు తెప్పించాలి, విసుగు తెప్పించాలంటే మనం ఈ చర్యలను చేయాలి, ఇవన్నీ చేయాలి అనుకున్నాగానే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ప్రజలు ఇంత ఆలోచించరు, మనకు ఎదురు తిరగరు అనే ఒక నమ్మకంతో, భవిష్యత్తులో ప్రైవేట్ పరం చేయాలనే ఒకే ఒక ఆశయంతో ప్రభుత్వం ఈ బిల్లు తీసుకురాబోతుంది. మీరు అవునన్నా కాదన్నా నిజం, ఈ ఒక బిల్లుతో ఆగరు. ఆధార్ లింక్ అంటారు, ఒకరికి ఒకటే అకౌంట్ అంటారు, బ్యాంకులు అంటే మనకు విసుగు తెప్పించేంత వరకు కూడా వీళ్ళు ఆగరు. ఆగిన తర్వాత దాన్ని అమ్మేస్తారు. ఒకసారి ప్రైవేట్ పరం చేసిన తర్వాత బ్యాంకులు అన్నది సామాన్యుడికి, పేదనికి, రైతుకు 1 రూపాయి వడ్డీ ఇయ్యరు, వడ్డీకి డబ్బులు ఇయ్యరు. ఇప్పుడే ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే కనీసం ఓట్లైనా పడతాయి లేదని చెప్పి ఒక కకృతితోటి 100 రూపాయలు సహాయం చేయాల్సిన దగ్గర ఏ 4 రూపాయలు 5 రూపాయలు సహాయం చేసి ఆ రైతుల దగ్గర నుంచి ఏదో చేస్తున్నాం, వాళ్ళకు ప్రజలకు ఏమో బీకుతున్నామనే ఆలోచనలు వాళ్ళ కల్పించుకుంటూ ఓట్లు వేసుకొని వీళ్ళ కాల వీళ్ళ పుణ్యకాలని వీళ్ళు గానించుకుంటున్నారు ఇప్పటివరకు అయితే. అదే ఒకసారి ప్రైవేట్ పరమైంది అనుకోండి, 1 రూపాయి ఎవ్వరికీ వడ్డీకి ఇయ్యరు, 1 రూపాయి ఎవ్వరికి కూడా సహాయం చేయవు. మరే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటేనే ఏ 10-20 వేలు డబ్బులు లేని బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేయని వీళ్ళు వాళ్ళకి లోన్లు ఏమి ఇస్తారు, ఇట్లా ఇయ్యరు. ఇట్లా ఇవ్వకుండా ఈ ప్రజలను, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను నాశనం చేసేసి వాళ్ళ మీద ఆధిపత్యం ఉన్న ఆడ ఉన్న భూమి దోచుకొని, ఆడ ఉన్న జనాలను దోచుకొని ఎత్తుగా ఇదంతా ప్రైవేట్ పరం చేయడమే. లేకపోతే ఏంటండి, ఇప్పుడు నీవు బ్యాంకు నాశనం కాకుండా చూడాలి అని అంటే ప్రజల సొమ్ము బ్యాంకులకి ఇవ్వాలా? ఒక బ్యాంక్ ఎప్పుడు నాశనం అవుతుంది? మొండి బకాయిలు వసూలు కానప్పుడు. మొండి బకాయిలు ఎట్లా వసూలు చేయాలో బిల్లులు తీసుకొస్తావా? ప్రజల సొమ్ము ఎట్లా దుబ్బాలో బిల్లు తీసుకొస్తావా? ఏంటి ఇప్పుడు మొండి బకాయిలు? తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో 8 లక్షల కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. 8 లక్షల కోట్ల మొండి బకాయిలలో దాదాపు 6 మంది వ్యక్తులు కట్టాల్సిన డబ్బులు 2.5 లక్షల కోట్లు, మిగిలిన 20-30 మంది కట్టాల్సిన డబ్బులు ఇంకో 3 లక్షల కోట్లు. అంటే దాదాపు 8 లక్షల కోట్ల మొండి బకాయిలలో 40 మంది మాత్రం కట్టే డబ్బు 5.5 లక్షల కోట్లు. మరి దాన్ని ఎట్లా వసూలు చేయాలో ఆలోచించవా? దాన్ని ఆలోచించక బిల్లు తీసుకురావా? 2014 ఎలక్షన్ ప్రచారం అప్పుడు పెద్ద పెద్ద మాటలు బీకితివి, స్విస్ బ్యాంకుల డబ్బు మంచికింత పంచుతా మంచికింత పంచుతా అని. మరి ఇప్పుడేం బీకుతున్నావు? అవును ఇలానే అడుగుతారు. ప్రధానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే హోదాం చూసి రెస్పెక్ట్ ఇవ్వక్కర్లే, మనిషి చేసే పనులను బట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎప్పుడైనా. మరి ఇప్పుడు దాని మీద ఆలోచన లేదు, దాని మీద ఏం బిల్లు లేదు, ఏం చట్టం లేదు, చేసింది ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ బ్యాంకులను దివాలా తీయకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ప్రజల సొమ్ము అంతా మీరు ఫిక్స్డ్ వాల్యూ వేసుకోండి, మీరు అట్లా చేసుకోండి, ప్రజల సొమ్ము తీసేసుకోండి అని చెప్పి ఒక బిల్లు తీసుకెళ్తే అయిపోతుంది. ఇదా పద్ధతి? ఇదా అండి పద్ధతి. ఎట్లా చేస్తారా? అసలు ఇప్పుడు ఈ బిల్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. మోర్ ఓవర్ ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ప్రైవేట్ బ్యాంకులు దివాలా తీసే కానీ ప్రభుత్వ బ్యాంకులు ఒక్క బ్యాంకు కానీ దివాలా తీయలేంత వరకు తీయలేదు. ఒడిదుడుగులు ఎదుర్కోవడం సహజం. ఆ ఒడిదుడుగులనే దివాలా తీసే పరిస్థితి వచ్చింది అనుకుంటే తప్పు. ఒడిదుడుగులు ఎక్కడైనా సహజం, కానీ దివాలా తీసినాయా? అసలు బ్యాంకింగ్ వ్యవస్థ దివాలా తీయనప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు, మరి ఇప్పుడు బిల్లులు తీసుకొచ్చి దాన్ని గెలకడం ఎందుకు? ఇదంతా కూడా ప్రైవేటీకరణలో భాగంగా వేసే ఎత్తుగడలు. మనం వీటిని వ్యతిరేకించకపోతే చాలా మన భవిష్యత్తు తరాలు చాలా నష్టపోతాయి, గ్రామీణ వ్యవస్థ భ్రష్టుపట్టిపోతుంది,
కనుక తప్పకుండా మనం ఈ బిల్లుని వ్యతిరేకించాల్సిందే మనకు నచ్చిన దారిలో. ఎస్, థ్యాంక్ యూ.